మొక్కజొన్న బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 4 కంకులు తీసుకున్నాను. వాటిని ఇలా వలుచుకోవాలి, మొత్తం ఇలా వలుచుకొని ఇలా క్లీన్గా చేసుకోవాలి. 1/4 కిలో సగం బెల్లం తీసుకుంటున్నాను. ఈ గింజల్ని ఇందులో కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. కొంచెం వేసుకోండి, ఇలా కొంచెం కొంచెం వేసుకోండి. ఎక్కువ వేస్తే జోరు అయిపోతుంది మనకి పిండి. బెల్లం వేసిన తర్వాత ఇక మిక్సీ పట్టుకుంటే ఇలా ఉంటుంది. ఇంకొంచెం గట్టిగానే ఉండాలి మనకి. ఇలా అప్ప చేసుకుంటే రావాలి కాబట్టి కొంచెం గట్టిగానే ఉండాలి. బెల్లం చూసేసుకోండి. పిండి ఇలా మొత్తం ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి మనకి. అప్పుడు మనకి బెల్లం ఇంకా మిగిలిపోయిందండి, చూడండి. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది కదా. ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇలా. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ బిల్లలాగా ఇలా చేసుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో చేసుకోవచ్చు. మరీ పలసగా మరీ పలసగా చేసుకోకూడదు. ఈ విధంగా ఇలా చేసుకోవాలి మనం. పిండి మాత్రం ఇలా ఉండాలండి, ఇంకా జోరుగా ఉండకూడదు. బెల్లం చూసి కొంచెం కొంచెం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇవి వేసుకోవాలి మొత్తం ఇలా రెడీ చేసుకుని. కొంచెం అవి పైకి తేలిన తర్వాత మీడియంలో పెట్టుకోండి. గ్యాస్ మీడియంలో పెట్టుకొని అప్పుడు కాల్చుకుంటే లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి మనకి అలా అయితే మంచిగా కుక్ అవుతాయి. ఇలా రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిపోయాయి చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. మరి ఇంకా రెడ్గా ఉంచితే మనం తీసిన తర్వాత ఇంకా బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు తీసేసుకుందాం ఇవి ఒక గిన్నెలోకి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. అన్నీ మొత్తం పిండిని మొత్తం ఇలా రెడీ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ బూరెలు. ఇలా వేసిన తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతాయి ఇవి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, మనకు సింపుల్గా ఇలా మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయాయి. చూడండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.